హాయ్ ఎవ్రీవన్. కొర్రల దోశలకు కావాల్సిన పదార్థాలు చూడండి. 2 కప్పులు మినపగుళ్ళు, బ్రౌన్ రైస్ 3 కప్పులు, కొర్రలు 2 కప్పులు, కిన్వా రైస్ 1 కప్పు, కిన్వా రాగులు 2 కప్పులు, సజ్జలు 1 కప్పు, గంట్లు అంటారు కదా గంట్లు, సజ్జలు 1 కప్పు. ఇవన్నీ వెయిట్ లాస్కి కూడా మనకి చాలా మంచిది. జొన్నలు 1 కప్పు, ఊదలు 1 కప్పు, అరికలు 1 కప్పు, సామెలు 1 కప్పు. శుభ్రంగా 4-5 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని 8-9 అవర్స్ అయినా బాగా నానబెట్టుకోవాలి. ఎంత నానితే అంత బాగా వస్తాయి దోశలు. మనం ఇవన్నీ కొర్రలు అవన్నీ రైస్ వండుకొని మనం ఎలాగో తినలేము, చాలామంది తినలేరు కదా. తినలేని వాళ్ళు ఇలాగ దోశలు కూడా వేసుకుని తినచ్చు, దోశలు చాలా బాగుంటాయి. అన్నీ కలిపి వెయిట్ లాస్ అవుతారు, షుగర్కి అన్నిటికీ చాలా మంచిది. ఇలాగ శుభ్రంగా వాటర్ అంతా ఇంత మురిన బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, వైట్గా అయిపోయే వరకు ఒక 4-5 టైమ్స్ బాగా కడుక్కోవాలి వాటర్. ఇందులోనే 1 2 స్పూన్స్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. నానబెట్టుకున్నప్పుడే మన మెంతులు కూడా 1 2 స్పూన్స్ మెంతులు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇది గ్రైండ్ చేసినప్పుడు ఈ వాటర్ వంపకూడదు, ఆల్రెడీ మనం కడిగేసాం కాబట్టి ఇంకా కడగ అవసరం లేదు. మళ్ళీ మీకు గ్రైండ్ చేసి చూపిస్తాను. మీకు చూడండి, పప్పు మార్నింగ్ నానబెట్టుకున్నాం కదా, 8 అవర్స్ నానబెట్టుకున్నాం, మొత్తం బాగా నానిపోయాను నేను కూరలు అవన్నీ కలిపి. ఇప్పుడు గ్రైండర్ చేసుకుంటున్నాను, చూడండి గ్రైండర్. దోశల్లోని వాటర్ వేసినప్పుడు ఈ వాటర్ వేయండి, వేరే వాటర్ వేయద్దు, ఈ వాటర్ వంపద్దు, ఈ వాటర్ వేయండి కొంచెం. మొత్తం నలిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది కూడా 20 మినిట్స్ గ్రైండ్ చేయాలి, బాగా మెత్తగా నలగాలి, కూరలు అన్నీ కలిపి మెత్తగా నలగాలి. 20 మినిట్స్ నలిగిన తర్వాత మీకు చూపిస్తాను. పిండి చూడండి, గ్రైండ్ చేసి మొత్తం గ్రైండ్ అయిపోయింది. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి మనం పిండి దోశలకి. ఇప్పుడు ఇది కొంచెం నేను కొంచెం తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, కొంచెం రేపు మార్నింగ్ కోసం వేరేగా తీసాను. ఇది నైట్ అంతా ఇది బయట పెట్టి మార్నింగ్ దోశలు వేసి మీకు చూపిస్తాను. మిగతా పిండి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తాం, రోజు 2 దోశలు తింటే బాగుంటుంది హెల్త్. ఇది పిండి నైట్ అంతా రుబ్బు పెట్టుకున్నాం కదా, నైట్ అంతా బయట పెట్టుకున్నాం. మార్నింగ్ ఇందులోనే కొంచెం 2 స్పూన్స్ బార్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ పిండిలోనే. 2 స్పూన్స్ అవసి గింజల పౌడర్, అవసి గింజలు ఫ్రై చేసి మిక్సీ చేశాను, అవసి గింజల పౌడర్ 2 స్పూన్స్. మీ పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే క్వాంటిటీ బట్టి వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులో ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, నేను ఓట్స్ యాడ్ చేయలేదు ఇప్పుడు.
కొద్దిగా సాల్ట్, నైట్ నేను సాల్ట్ వేసుకోలే, సాల్ట్ ముందే వేసేసుకుంటే పుల్లగా అయిపోతుంది, బాగా పుల్లగా అయిపోతాయి. బార్లీ పౌడర్ అవిసె గింజల పౌడర్ వేసాక బాగానే ఉండలవి లేకుండా బాగా మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి సాల్ట్ అది చూసుకొని ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూద్దాం రండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత దోశ వేస్తే కొంచెం మీడియం సైజులో మంట, అంటే ఇవి మిల్లెట్స్ కదా టైం పడుతుంది మనకి, వెంటనే తెర రాదు, కొంచెం మీడియం సైజులో పెట్టి కాల్చుకుంటే దోశ బాగా వస్తుంది. పైన కొంచెం ఆయిల్, సిమ్లో పెట్టి లేకపోతే కాల్చుకుంటే బాగా కాలుతుంది, కొంచెం మీడియం మరీ సిమ్ కాదు రోస్ట్గా వస్తుంది. మిల్లెట్స్ దోశ చాలా హెల్త్కి చాలా మంచిది, అన్ని కూరల్లో అన్నీ వేసాం కదా అందులోనే ఓట్స్ అవన్నీ హెల్త్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రోజు 2 దోశలు తింటే హెల్త్కి చాలా మంచిది. కొర్ర అన్నం మిల్లెట్స్ రైస్ తినలేని వాళ్ళు ఇలా దోశలు వేసుకుని కూడా తినచ్చు, బాగుంటుంది. చూడండి దోశ రెడీ అయిపోయింది. ఇంకొక టేస్ట్ చూపిస్తున్నాను మిక్సీ. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది హెల్త్కి, అన్ని కంట్రోల్లో ఉంటాయి. రైస్ మనం వండుకొని నైట్ అంతా నానబెట్టుకొని రైస్ తింటే చాలా హెవీగా ఉన్నట్టు ఉంటుంది, ఇలా దోశ తింటే మనకి హెవీ ఏమి అనిపించదు, హెల్త్ కూడా మంచిది బాగుంటుంది తినడానికి. మిల్లెట్స్ దోశ రెడీ అయిపోయింది. నేను దీంట్లోకి అల్లం పచ్చడి తీసుకున్నాను, అల్లం పచ్చడి ఇంట్లో చేసిన అల్లం పచ్చడి తీసుకున్నాను. ఈ అల్లం సేమ్ ఇదే అల్లం పచ్చడిని కొద్దిగా హాట్ వాటర్ వేసి కూడా మనం కలుపుకొని టిఫిన్లోకి తినచ్చు, ఇలా కూడా బాగుంటుంది. మిల్లెట్స్ దోశ రెడీ అయిపోయింది. నేను చేసే విధానం కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye everyone.